తెలంగాణ కళాకారులకు చేయూత అందించాలని మాజీ మేయర్ రవీంద్ర సింగ్ అన్నారు. ఎస్ఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై త్వరలో ఓ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినీ నిర్మాత సుధాకర్కు అభినందన సభ ఏర్పాటు చేశారు. తెలంగాణ సాంప్రదాయం, ప్రకృతి అందాలు, జానపద అంశాలు మూలాధారంగా ఎస్ఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సినిమా నిర్మితమవుతోంది. వరంగల్కు చెందిన సుధాకర్ అనే ప్రొఫెసర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తూ నటిస్తున్నారు. ఈ మేరకు కరీంనగర్ ప్రెస్ క్లబ్లో అభినందన సభను ఏర్పాటు చేశారు. జిల్లాకు చెందిన పలువురు నిర్మాత సుధాకర్కు పుష్పగుచ్చం అందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ రవీందర్ సింగ్, సీఐ సదన్ కుమార్, మాజీ కార్పొరేటర్ సాదవేని శ్రీనివాస్, కొరివి వేణుగోపాల్, ఎక్సైజ్ ఉద్యోగులు తదితరులు పాల్గొంటారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన సుధాకర్ సినీ నిర్మాతగా అగ్రభాగాన నిలవాలని మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఆకాంక్షించారు. ప్రొఫెసర్ సుధాకర్ ఎంతో కష్టపడి సినిమా నిర్మించారని, ఆదరించాల్సిన బాధ్యత మనందరిపైనే ఉందన్నారు. తెలంగాణ ప్రజలందరూ ఈ సినిమాను చూడాలని విజ్ఞప్తి చేశారు. ఒక గొప్ప సినిమా తీస్తుండు కాబట్టి వాటిని అందరూ కూడా ఆదరించాలి, గౌరవించాలని నేను కోరుతున్నా. ముఖ్యంగా ఏ రోజైతే సినిమా రిలీజ్ అవుతుందో ఒక యుద్ధ ప్రాతిపాదికంగా ప్రతి కుటుంబ సభ్యులందరూ కూడా వెళ్ళి ఆ సినిమాను చూస్తే ఒక ప్రోత్సాహాన్ని ఇచ్చినట్టు, ఒక ఉత్తేజాన్ని నింపినట్టు అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సార్ను, సుధాకర్ సార్ గారిని ఆశీర్వదిస్తాను. నిజంగా కూడా వారు కష్టపడి రాబోయే తరాలకు ఉత్తమ సినిమాలను అందించేందుకు ఎస్ఎస్ ఎంటర్టైన్మెంట్ ప్రారంభించామని నిర్మాత హీరో సుధాకర్ అన్నారు. తమ బ్యానర్లో ఇది మొదటి సినిమా అన్నారు. ఎంతోమంది ప్రముఖులకు తెలంగాణ ప్రాంతం జన్మనిచ్చిందని చెప్పారు. తెలంగాణ ప్రకృతి అందాలు, జానపద అంశాలపైన దృష్టిని సారించి చిత్రాన్ని నిర్మించామని అన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఒక గొప్ప సంస్కృతిని, అది జానపద గిరిజన సంస్కృతిని మా సినిమాలో చూపించబోతున్నాం. అది పూర్తిగా కమర్షియల్ అంశాలతోటే ముడిపడి ఉంటుంది ఈ సినిమా అంతా కూడా. మరి దీంట్లో ఉన్నటువంటి ఆర్టిస్టులు కూడా ఎక్కువ శాతం 90% కూడా తెలంగాణలో